దామగుండంలోని నేవీ రాడార్ ప్రాజెక్టును వ్యతిరేకించే వాళ్ళు దేశద్రోహులు వంటి వారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. రాడార్ వ్యవస్థపై బీఆర్ఎస్ రెండు నాలుకల ధోరణి వ్యవహరిస్తుందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా మాట్లాడటం కేసీఆర్ కుటుంబానికి అలవాటేనని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి దేశ రక్షణ భద్రతా విషయంలో చిత్తశుద్ధి లేదంటూ ఫైర్ అయ్యారు కిషన్. తెలంగాణకు గర్వకారణమైన రాడార్ ప్రాజెక్ట్ విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేయటం మానుకోవాలని అన్నారు. నేను ఆందోళన చేస్తా, నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆందోళన చేస్తా, మీ నాన్నగారు వ్యతిరేకంగా ఆందోళన చేయి, నీకు నువ్వే వ్యతిరేకంగా ఆందోళన చేసుకో, నీకు నువ్వే వ్యతిరేకంగా ఆందోళన చేసుకో, నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వే ఆందోళన చేసుకో. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆదేశాలు ఇచ్చారు, అనేక జీవోలు ఇచ్చారు, కాబట్టి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఆందోళన చేసుకోవాలి. ఇప్పుడు అలా నాన్నగారికి వ్యతిరేకంగా ఆయన ఆందోళన చేసుకోవాలి. టీఆర్ఎస్ ఏ రకంగా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఏ రకంగా మాట్లాడతారో ఇదొక తాజా ఉదాహరణ అని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. మొదటి నుంచి కూడా తెలుసు టీఆర్ఎస్ పార్టీకి దేశ భద్రత విషయంలో, దేశ రక్షణ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మాట్లాడుతూ చైనాలో, చైనా సరిహద్దులో మన సైనికులు, చైనా ఆర్మీ వెంటబడి కొడితే పారిపోయారు అని మాట్లాడారు. ఎక్కడైతే రాడార్ నిర్మాణం చేస్తారో అక్కడ కొన్ని చెట్లు పోతాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు కూడా 134 కోట్ల రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు రక్షణ శాఖ డిపాజిట్ చేసింది. వీళ్ళు ఇచ్చినటువంటి 2900 ఎకరాలలో 1500 ఎకరాలకు పైగా ఏ రకమైనటువంటి నిర్మాణాలు ఉండవు. దెర్ ఈజ్ నో కన్స్ట్రక్షన్. ఒక మొక్క కూడా తొలగించడానికి వీలు లేకుండా 1500 ఎకరాలు ఉంటాయి. అక్కడ దామగుండంలో రామలింగేశ్వర స్వామి గుడి ఉంది. ఆ గుడికి ఎవరు కూడా భక్తులు పోనివ్వరు అనే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా వాస్తవం కాదు. ఆ గుడిని మరింత అభివృద్ధి చేసి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా నేను రక్షణ శాఖ మంత్రితో మాట్లాడతాను తప్ప గుడి విషయంలో అబద్ధాలు ప్రచారం చేయకూడదని చెప్పి కూడా నేను కొంతమందికి మనవి చేస్తూ ఉన్నాను. 2017 సంవత్సరంలోనే అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. మార్చి 2వ తేదీ 2017, మే 25 2017, జూలై 31 2017, సెప్టెంబర్ 21 2017, నవంబర్ 14 2017, డిసెంబర్ 19 2017, డిసెంబర్ 22 2017. ఈ రకంగా అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు ఇదే కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వం వెలగబెడుతున్నప్పుడు సమయంలోనే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ జరిగి అన్ని అనుమతులు పొందడం జరిగింది. ఇక్కడ అటవీ సంపదకు ఏమాత్రం నష్టం జరగదు. కొన్ని ఏవైతే బేస్ ఏర్పాటు చేస్తారో, ఇండ్లు కాలనీ కడతారో, వాళ్ళ ఆ చెట్లకు సంబంధించి ప్రత్యామ్నాయంగా మరిన్ని చెట్లు ఏర్పాటు చేస్తారు. ఇది దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయం. ఇది స్ట్రాటజిక్ ప్లేస్గా గుర్తించి 2010 నుంచి ఇప్పటి వరకు 14 సంవత్సరాలు ఒక డిఫెన్స్ ఈ రకంగా ప్రయత్నం చేయడం మనందరికీ నిజంగా బాధాకరమైన అంశం. ఇన్ని సంవత్సరాలు ఆలస్యం కావడం, 14 సంవత్సరాలు ఆలస్యం కావడం అనేటువంటిది సభ్య సమాజము, సమాజం అంతా కూడా బాధపడాల్సింది, సహకరించాల్సింది పోయి, ఎదురుపోయి స్వాగతం పలకాల్సింది పోయి, వాళ్ళేమో ఇక్కడ వచ్చేది ఒక క్లబ్బులు కట్టుకోవడంలే, బిల్డింగ్లు కట్టుకోవడంలే, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు కట్టుకోవడంలే, దేశ రక్షణకు సంబంధించిన వ్యవస్థను ఇది ఒక స్ట్రాటజిక్ ప్లేస్గా గుర్తించారు. దాన్ని కూడా మీరు రాజకీయాలు చేయడము మాట్లాడడం ఏదైతే ఉన్నదో అంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. అవగాహన లేనటువంటి దుర్మార్గులు మాట్లాడే అంశాలు అవన్నీ.